కోకపేట సెజ్. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. బేసిక్గా ఈ సెజ్ ఏరియాస్లో రిజిస్టర్ అయిన కంపెనీస్కి గవర్నమెంట్ నుండి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. వాటికి కొన్ని పాలసీస్ అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండడం వల్ల చాలా కంపెనీస్ అక్కడికి రావడానికి ప్రిఫర్ చేస్తాయి. మన తెలంగాణ ప్రభుత్వం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని తలదన్నే రీతిలో ఒక ఏరియాని డెవలప్ చేయబోతుంది. ఆ ఏరియా పేరే కోకపేట. ఈ ఏరియా ఎంతలా డెవలప్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఏర్పాటు చేసే సెజ్ అని చెప్పొచ్చు. ఈ సెజ్ని కోకపేట ఏరియాలో 202 ఎకరాల్లో స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఏరియా సరౌండింగ్ మొత్తాన్ని 120 ఫీట్ మరియు 150 ఫీట్ రోడ్స్తో డెవలప్ చేస్తున్నారు. ఈ సెజ్ని హైదరాబాద్ వెస్ట్ జోన్లో గచ్చిబౌలి, నానక్కం కూడా అదే వరుసలో ఉన్న కోకపేట ఏరియాలో ఈ సెజ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ సెజ్కి ఉన్న మెయిన్ బెనిఫిట్స్ వచ్చేసి ఒక సైడ్ 8 లైన్స్ అవుట్ రింగ్ రోడ్ ఉంటుంది, మరో సైడ్ అక్వా యూనివర్సిటీకి కనెక్ట్ అయ్యేటటువంటి 150 ఫీట్ వైడ్ రోడ్. ఈ రెండు మేజర్ రోడ్కి హిల్ టాప్లో ఈ సెజ్ని డిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ సెజ్లో నెంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ అండ్ నెంబర్ ఆఫ్ స్టార్ హోటల్స్ మరియు నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ కోసం ఆల్రెడీ ఈ సెజ్లో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ సెజ్ రూపురేఖలు మారతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. సెజ్ సరౌండింగ్లో ఉన్న ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే లీగాలిటీస్ అండ్ అప్రూవల్తో పాటు గుర్తుపెట్టుకోవాల్సింది 111GO. 111GO ఉన్న ల్యాండ్స్కి కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఉండవు. సో మీరు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. అసలు 111GO అంటే ఏంటి, దీన్ని గవర్నమెంట్ ఎందుకు పెట్టింది అనేది మేము ఆల్రెడీ వీడియో చేసాము. మీకు 111GO కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో కానీ ప్రాపర్టీ సెర్చ్ వెబ్సైట్లో కానీ దొరుకుతుంది. సో ప్లీజ్ గో అండ్ చెక్. కోకాపేట ఏరియాని కమ్మింగ్ 10 ఇయర్స్లో మనం మరో సింగపూర్ సిటీలో చూడొచ్చు. అక్కడ ఉండే మోడర్న్ ఫెసిలిటీస్ అండ్ క్వాలిటీ లైఫ్ స్టైల్ కోసం ఐటీ ఎంప్లాయీస్తో పాటు రిచ్ క్లాస్ పీపుల్ అంతా అక్కడికి మైగ్రేట్ అవడంతో అక్కడ క్వాలిటీ లివబిలిటీ ఏర్పడుతుంది. దీని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద చాలా వరకు ఉంటుంది. ప్రజెంట్ కోకాపేటలో 1 ఎకర్ కాస్ట్ వచ్చేసి 60 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ కోకాపేట సరౌండింగ్లో ఒక సెట్ భూమి కూడా కొనలేనంతగా అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అయింది. మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనీ కన్నా సరైన రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ చాలా అవసరం. ఆ నాలెడ్జ్ని షేర్ చేయడమే ప్రాపర్టీ సెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మా వెబ్సైట్, యూట్యూబ్ అండ్ సోషల్ మీడియాలో రెగ్యులర్ బేసిస్లో రియల్ ఎస్టేట్ న్యూస్, ఇన్వెస్ట్మెంట్ టిప్స్, లీగాలిటీస్ గురించి అండ్ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. మా టీమ్ ఎఫర్ట్స్ని యూజ్ చేసుకుని మంచి డిసిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాము. మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి.